మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు పాచకంట చిన్నస్వామి, కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ మెంబర్. నిన్న పార్లమెంట్ సమావేశంలో వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు గిరిజనులకు ఒక కుట్రపూరితంగా చాలా దుర్మార్గంగా అన్యాయం చేస్తూ బోయా బెంతు వర్య ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి బీసీఏ కులస్తులను గిరిజన జాబితాలో చేర్చమని పార్లమెంట్లో ప్రస్తావించడం చాలా దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం. ఇదే సందర్భంలో అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్గొన గారు, అలాగే పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు, అలాగే రంపచోడవరం ధనలక్ష్మి గారు, మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు రాజన్న దొర గారు, మిగిలిన గిరిజన ఎమ్మెల్యేలు మీ వైఖరి ఏమిటి, దీని మీద మీకు చిత్తశుద్ధి ఏమింది, మీ వైఖరిని గిరిజనులకు ఇంత అన్యాయం జరుగుతుంది, గిరిజన ఓట్లతో గెలిచిన గిరిజన ఎమ్మెల్యేలు ఎంపి మాధవి గారు మీ యొక్క వైఖరి, అలాగే రవిబాబు ఎమ్మెల్సీ గారు, గిరిజన ఎస్టీ కమిషనర్ గారు, మీ గిరిజన వైసీపీ నాయకులు సీనియర్ నాయకులు, మీ యొక్క గిరిజన పార్టీ గిరిజన వైసీపీ నాయకులు వెంటనే పార్టీ వీడి మీ యొక్క స్టాండ్ని తెలియజేయండి. ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇప్పటికైనా మేలుకోండి. గిరిజన హక్కులు చట్టాలు హరిస్తుంది వైసీపీ పార్టీ. ఇప్పటికీ ఉద్యోగావకాశాలు లేక చాలా తల్లడిల్లుతున్నాము. ఇదే సందర్భంలో 75 లక్షల్లో అభివృద్ధి చెందిన గిరిజనుల్ని గిరిజనేతలను గిరిజన జాబితాలో చేర్చడం వలన గిరిజన ప్రజానీకం, గిరిజన నిరుద్యోగులు, గిరిజన ఉద్యోగస్తులు, గిరిజన రాజకీయ మేధవులు అందరు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. దీని మీద తీవ్రంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం. ఇదే సందర్భంలో వైసీపీ వైరస్ నుండి గిరిజన నాయకులు బయటికి రండి. మీరు వైసీపీ పార్టీ నుండి వీడితేనే ఈ ప్రజానీకానికి గిరిజన హక్కులు చట్టాలకి మంచి జరుగుతుంది. లేదంటే వారి వెనకాల తొత్తులుగా మీరు విజయసాయిరెడ్డి తొత్తుగా మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీటీసీలు మీరు వారి భజన చేసుకుంటే మన గిరిజనులకి మిగిలేది చెప్పకూడే. ఇప్పటికైనా మీరు మేలుకోవాలి. రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రజానీకం ఇప్పటికైనా మీకు చీమ నెత్తురు ఉంటే, మీకు చిత్తశుద్ధి గిరిజనుల మీద ఉంటే ఇప్పటికైనా మీరు మారండి. ఇంత అన్యాయం జరుగుతుంది, మన హక్కులు చట్టాలు పోతుంది. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు తీస్తారు, బెస్ట్ ఏబుల్ స్కూల్ పథకం తీస్తారు, అదేవిధంగా జియో నెంబర్ 3 తీస్తారు. దీన్ని వీటన్నిటికి పార్లమెంట్లో ఏటి వ్యతిరేకంగా ప్రవేశపెడితే అట్టవీట చట్టం గిరిజనులకు చాలా అన్యాయం. వీటన్నిటి మీద వైసీపీ ఇలాగా బుర్ర ఊపడమే తప్ప గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే మీరు గిరిజన పక్షాన నిలబడట్లేదు, గిరిజనులకు ద్రోహిగా నిలబడుతున్నారు వైసీపీ పార్టీ. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విజయసాయిరెడ్డి పార్లమెంట్లో చేసిన వాక్యాలను గిరిజన వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. డౌన్ డౌన్ వైసీపీ డౌన్ డౌన్ వైసీపీ డౌన్ డౌన్ వైసీపీ.